రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బిఆర్ఎస్ బీజేపీలు కలిసి కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ తాడ్వాయిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకున్నా కేసీఆర్ కుటుంబంలోనే ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ధరణి పేరిట రైతులను నట్టేట ముంచిన బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మదన్ మోహన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ భూమిలిస్తే ఆ భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని మండిపడ్డారు. నియోజకవర్గంలో మండలానికి ఒక హెల్ప్ సెంటర్ పెట్టి దాని ద్వారా సమస్యలన్నింటికి తక్షణ పరిష్కారం చూపిస్తామని మదన్ మోహన్ హామీనిచ్చారు. రబ్బర్ స్లిప్పర్లు వేసుకుని తాడవాయి దాకా వచ్చి శబరిమాత దర్శనం చేసుకుని పోయటాన్ని మరి ఈ గడ్డ ఈ భూమి ఈ మట్టి నన్ను ఇంత పెద్దవని చేసింది. మరి అలా రాజకీయాలకు ఈ తాడవాయి నీళ్లు తాగి పెరిగినోని ఇక్కడే లాగులు వేసుకొని లబ్బర్ సిప్పులు వేసుకొని తిరిగినా 50 రూపాయలైన రోజుల్లో చూసిన ఆర్టీసీ బస్ ఎక్కినా మరి అలా 500 వేల కోట్లు చూసిన నేను మరి ఈరోజు నేను రాజకీయాలకు డబ్బులకు రాలే. ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు రోగం వచ్చి ఆగమవుతున్న రోజుల నన్ను ఈయన ఎంపీ ఓడగొట్టింది సురేందర్. అయినా కానీ నేను ఇంట్లో కూసోలే. 15 రోజులకే బయటకు వచ్చిన నా భార్య నన్ను పట్టుకొని ఏడ్చింది. మరి వందల కోట్ల ఆస్తులు సంపాదించినావు, మరి నువ్వు పోతే నువ్వు చచ్చిపోతే ఎట్లా అని చెప్పింది. నా పక్కనున్న వ్యక్తి చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతా అనుకున్నా. అయినా కానీ ఆ టైంలో నేను తాడవాయికి అన్ని గ్రామాలకు ఎవరు చెప్పకుండా మందు పంపించిన, మందు కొట్టించిన, నా సొంత పైసలు పెట్టి కొట్టించిన. మరి మా పిల్లగాళ్ళందరూ కష్టపడి 250 సిలిండర్లు పెట్టి ఆక్సిజన్ పెట్టించిన. ఆ రోజు ఈ పెద్ద మనిషి